ఈ మన శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా ఈ రసాయనిక ఎరువులు వాడడం వల్ల, ఈ అధిక దిగుబడి సాధించడం వల్ల, పురుగు మందులు వాడడం వల్ల ఏంటంటే భూసారం అనేది తగ్గిపోయింది. ఈ భూసారం తగ్గిపోవడం వల్ల దిగుబడులు తగ్గిపోయాయి. దిగుబడులు తగ్గిపోయి ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈ రసాయనిక ఎరువులు వాడుతున్నామో లేనిపోయిన జబ్బులు వచ్చి మనం ఇంచుమించు ఆసుపత్రి పాలైపోతాం. క్యాన్సర్ జబ్బులని, షుగర్ జబ్బులని ఈ విధంగా వస్తున్నాయి. ఆ వ్యవసాయం చేయాలంటే ఇప్పుడు ఏంటంటే అప్పుడు మన భూసార పరీక్ష మన వ్యవసాయ శాఖ వారు అన్నీ పరిశీలిస్తే మన శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా సేంద్రీయ కార్బన్ లోపం ఉంది. ఈ సేంద్రీయ కార్బన్ కవర్ చేయాలా? సేంద్రీయ కార్బన్ లోపం సవరించకపోతే దిగుబడులను గణనీయంగా తగ్గిపోతుంది. దీనివల్ల అపరాలు కావు, ఇతర కుదుపట్లు కూడా పండవు. అందులో ఏంటంటే సేంద్రీయ కార్బన్ మన పూడ్చుకోవడానికి ప్రభుత్వం వారు ఏంటంటే ఈ పచ్చి రొట్టె ఎరువులన్నది మన సరఫరా చేశారు. ఆ పచ్చి రొట్టెలు ఏంటంటే ఒకటి జీవులుగా, రెండు పిల్లి పెసర, మూడు కటిజనం. ఇందులో ఉన్న విషయం ఏంటంటే మనం ఈ పిల్లి పెసర కటిజనం మనం చేసుకోవచ్చు, మనం విత్తనాలుగా తయారు చేయవచ్చు. కానీ ఈ కటిజనం అన్నది మనం జీవులుగా అన్నది మనం తయారు చేసుకోలేము. ఎందుకంటే ఇది మహారాష్ట్ర, దానికి మన వాతావరణం దానికి అనుకూలం కాదు. ఇది మహారాష్ట్ర నుండి మన వ్యవసాయ శాఖ తెప్పిస్తుంది. దీన్ని తెప్పించి దాన్ని 60 రూపాయలకు ఆడుకుంటే ఇక్కడ మన రైతుకి 30 రూపాయలకు కేజీ ఇచ్చి 10 కేజీలు ప్యాకెట్లు కట్టించి ఒక ఎకరాకి 10 కేజీలు దల్లాలని మనకి సబ్సిడీ మీద 300 రూపాయలకు ఇస్తుంది. వాటిని మనం ఎప్పుడైతే మనం మార్చి ఇది మే ఎండింగ్ అవుతుందో అక్కడి నుంచి తొలగడ ప్రారంభమవుతుంది కదా, ఆ టైంలో మనం ఈ పచ్చి రొట్టె ఎరువులని ఎకరాకు కానీ 10 కేజీలు కానీ చల్లుకుంటే ఈ జీవులని అది క్రమేపీ పెరుగుతుంది. ఒకప్పుడు ఆ టైంలో ఒకప్పుడు మనం చల్లినప్పుడు నీళ్ళు లేదనుకోండి, చిన్న తడి కొట్టుకోవచ్చు, లైట్గా ఇరిగేషన్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా ఆ పరిస్థితులు ఉండవు. ఎందుకంటే మే ఎండింగ్ అయిన తర్వాత జూన్ ప్రారంభమైన ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. ఋతుపవనాలు ప్రవేశించడం వల్ల కనీసం ఒక 15 రోజులు 1 రోజులకు వర్షం పడుతుంది. ఈ వర్షాల వల్ల ఈ పచ్చి రొట్టె అలా పెరుగుతుంది. ఆ వర్షం పడుతున్న కొద్ది పచ్చి రొట్టె పెరుగుద్ది. ఎందుకంటే రోజుకి కనీసం ఇది 3 అంగుళాలు పెరుగుతుంది. అలా 40 రోజులు వచ్చేసరికి కనీసం ఇది 7 అంగుళాలు ఎత్తు కూడా పెరిగేస్తుంది. ఎప్పుడైతే 7 అంగుళాలు ఎత్తు పెరిగిందో అప్పుడు మనం పూత వస్తుంది దీనికి. 40 రోజుల తర్వాత ఒక పూత పూస్తుంది దీనికి ఆ చిగురిన. ఆ పూత వచ్చిన టైంలో ఇది పక్వానికి వచ్చింది అని అప్పుడు మనం గ్రహించుకుంటాం. అప్పుడు మనం ఏంటంటే మన నీరు పెట్టేసి ట్రాక్టర్ తోటి దీన్ని కలిగి దున్నేస్తాం. కలిగి ఉండడం వల్ల ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే చాలామంది రైతులు ఈ తెలియక వెంటనే 3 దుక్కులేసి ఆ కట్సీన్లు పెట్టి వరి ఉంచేస్తారు. కానీ చాలా ప్రమాదం. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి ఈ రసాయనిక చర్య ప్రారంభమయ్యి వేడైపోయి ఆ ఉడిచిన కొన్ని మొక్కలు కూడా చనిపోతాయి. అంటే ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇది కనీసం మనం దున్నిన 5-6 రోజులు ఉండాలి మొదగాల. వేలు దృఢంగా పెరుగుతాయి. ఆ వేలు దృఢంగా పెరగడం వల్ల ఏకం ఈ వరి అన్నది ఎక్కువ పెరగలు పెట్టి అధిక దిగుబడికి సాధించడానికి అవుతుంది. ఈ విధంగా మనం దాన్ని దున్నేసి చేయాలా. అది చేసి దాని తర్వాత లైట్గా, అంటే దీనివల్ల ఏంటంటే ఎప్పుడైతే ఇది వేసామో భూమి గుళ్ళబారి దాని తర్వాత ఈ రసాయనిక ఎరువులు అన్నది యూరియా, డిఏపి, పొటాషియం అనేది తగ్గిపోద్దు. ఆ తగ్గిపోవడం వల్ల ఏంటంటే మనకి పెట్టుబడి అన్నది తగ్గిపోతుంది. పెట్టుబడి అయితే ఎప్పుడు తగ్గిందో మన కాస్ట్ ఆఫ్ పెట్టుకెళ్ళిందో మనకు ఆదాయం పెరుగుతుంది. అంటే ఇటీవల మరి పెట్టుబడి తగ్గాలంటే ప్రత్యేకించి ఇది ఒక టెక్నిక్.